వచ్చే డిసెంబర్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇవాల మోడీ కన్నా ముందు ఈడీ వచ్చింది తెలంగాణకు అది నార్మల్ తెలంగాణ ప్రజలందరికీ ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే నా మీద కావచ్చు మన మంత్రుల మీద కావచ్చు మన ఎమ్మెల్యేల మీద కావచ్చు ఈ ఈడీ కేసులు సిబిఐ కేసులు పెట్టడం అన్నది భారతీయ జనతా పార్టీ యొక్క హీనమైన నీచమైన ఒక రాజకీయపు ఎత్తుగడ తప్పితే ఇందులో ఏం లేదు దాన్ని మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు ఎటువంటి విచారణ అయినా ఎదుర్కొంటామని మేమందరం కూడా చెప్పడం జరిగింది ఏజెన్సీలు వచ్చి ప్రశ్నలు అడిగితే తప్పకుండా జవాబు చెప్తాం కానీ మీడియాలో లీకులు ఇచ్చి ఏదో నాయకుల యొక్క మంచి పేరును చెడగొట్టాలనే ప్రయత్నం చేస్తే అది ప్రజలు తిప్పికొడతారని ఈ సందర్భంగా గౌరవనీయులు పెద్దలు భారతదేశ ప్రధానమంత్రి మోదీ గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఈ పందాన్ని మార్చుకోవాలి ప్రజాస్వామ్యయుతంగా ప్రజల దగ్గరికి వెళ్ళి మనం ప్రజలకు ఏం చేస్తాం అని చెప్పుకొని గెలవాలి కానీ ఈడీలను సిబిఐలను ప్రయోగించి గెలవాలనుకుంటే అది మరీ ముఖ్యంగా అత్యంత చైతన్యవంతమైన ప్రజానీకం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మీకు సాధ్యపడదని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక అట్లా కాదు కూడదు ఇచ్చేస్తాం అచ్చేస్తాం జైల్లో పెడతాం అంటే పెట్టుకో ఏమవుతుంది భయపడేది ఏముంది ఏం చేస్తారు ఎక్కువ లెక్క ఏం చేస్తారు ఊరేకిస్తారా ఎక్కువ లెక్క అంటే జైల్లో పెడతారు అంతే కదా పెట్టుకొని రాదు ఏమవుతుంది దాంతో ప్రజలు మనం వెంట ఉన్నంత కాలం ప్రజల కోసం చిత్తశుద్ధితో టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తున్నంత కాలం ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది రాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం వచ్చే డిసెంబర్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇవాళ మోడీ కన్నా ముందు ఈడీ వచ్చింది తెలంగాణకు అది నార్మల్ తెలంగాణ ప్రజలందరికీ ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే నా మీద కావచ్చు మన మంత్రుల మీద కావచ్చు మన ఎమ్మెల్యేల మీద కావచ్చు ఈ ఈడీ కేసులు సిబిఐ కేసులు పెట్టడం అన్నది భారతీయ జనతా పార్టీ యొక్క హీనమైన నీచమైన ఒక రాజకీయపు ఎత్తుగడ తప్పితే ఇందులో ఏం లేదు దాన్ని మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు ఎటువంటి విచారణ అయినా ఎదుర్కొంటామని మేమందరం కూడా చెప్పడం జరిగింది ఏజెన్సీలు వచ్చి ప్రశ్నలు అడిగితే తప్పకుండా జవాబు చెప్తాం కానీ మీడియాలో లీకులు ఇచ్చి ఏదో నాయకుల యొక్క మంచి పేరును చెడగొట్టాలనే ప్రయత్నం చేస్తే అది ప్రజలు తిప్పికొడతారని ఈ సందర్భంగా గౌరవనీయులు పెద్దలు భారతదేశ ప్రధానమంత్రి మోదీ గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఈ పందాన్ని మార్చుకోవాలి ప్రజాస్వామ్యయుతంగా ప్రజల దగ్గరికి వెళ్ళి మనం ప్రజలకు ఏం చేస్తాం అని చెప్పుకొని గెలవాలి కానీ ఈడీలను సిబిఐలను ప్రయోగించి గెలవాలనుకుంటే అది మరీ ముఖ్యంగా అత్యంత చైతన్యవంతమైన ప్రజానీకం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మీకు సాధ్యపడదని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక అట్లా కాదు కూడదు ఇచ్చేస్తాం అచ్చేస్తాం జైల్లో పెడతాం అంటే పెట్టుకో ఏమవుతుంది భయపడేది ఏముంది ఏం చేస్తారు ఎక్కువ లెక్క ఏం చేస్తారు ఊరేకిస్తారా ఎక్కువ లెక్క అంటే జైల్లో పెడతారు అంతే కదా పెట్టుకొని రాదు ఏమవుతుంది దాంతో ప్రజలు మనం వెంట ఉన్నంత కాలం ప్రజల కోసం చిత్తశుద్ధితో టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తున్నంత కాలం ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది రాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం వచ్చే డిసెంబర్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇవాళ మోడీ కన్నా ముందు ఈడీ వచ్చింది తెలంగాణకు అది నార్మల్ తెలంగాణ ప్రజలందరికీ ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే నా మీద కావచ్చు మన మంత్రుల మీద కావచ్చు మన ఎమ్మెల్యేల మీద కావచ్చు ఈ ఈడీ కేసులు సిబిఐ కేసులు పెట్టడం అన్నది భారతీయ జనతా పార్టీ యొక్క హీనమైన నీచమైన ఒక రాజకీయపు ఎత్తుగడ తప్పితే ఇందులో ఏం లేదు దాన్ని మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు ఎటువంటి విచారణ అయినా ఎదుర్కొంటామని మేమందరం కూడా చెప్పడం జరిగింది ఏజెన్సీలు వచ్చి ప్రశ్నలు అడిగితే తప్పకుండా జవాబు చెప్తాం కానీ మీడియాలో లీకులు ఇచ్చి ఏదో నాయకుల యొక్క మంచి పేరును చెడగొట్టాలనే ప్రయత్నం చేస్తే అది ప్రజలు తిప్పికొడతారని ఈ సందర్భంగా గౌరవనీయులు పెద్దలు భారతదేశ ప్రధానమంత్రి మోదీ గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఈ పందాన్ని మార్చుకోవాలి ప్రజాస్వామ్యయుతంగా ప్రజల దగ్గరికి వెళ్ళి మనం ప్రజలకు ఏం చేస్తాం అని చెప్పుకొని గెలవాలి కానీ ఈడీలను సిబిఐలను ప్రయోగించి గెలవాలనుకుంటే అది మరీ ముఖ్యంగా అత్యంత చైతన్యవంతమైన ప్రజానీకం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మీకు సాధ్యపడదని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక అట్లా కాదు కూడదు ఇచ్చేస్తాం అచ్చేస్తాం జైల్లో పెడతాం అంటే పెట్టుకో ఏమవుతుంది భయపడేది ఏముంది ఏం చేస్తారు ఎక్కువ లెక్క ఏం చేస్తారు ఊరేకిస్తారా ఎక్కువ లెక్క అంటే జైల్లో పెడతారు అంతే కదా పెట్టుకొని రాదు ఏమవుతుంది దాంతో ప్రజలు మనం వెంట ఉన్నంత కాలం ప్రజల కోసం చిత్తశుద్ధితో టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తున్నంత కాలం ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది రాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం వచ్చే డిసెంబర్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇవాళ మోడీ కన్నా ముందు ఈడీ వచ్చింది తెలంగాణకు అది నార్మల్
తెలంగాణ ప్రజలందరికీ ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే నా మీద కావచ్చు మన మంత్రుల మీద కావచ్చు మన ఎమ్మెల్యేల మీద కావచ్చు ఈ ఈడి కేసులు సిబిఐ కేసులు పెట్టడం అన్నది భారతీయ జనతా పార్టీ యొక్క హీనమైన నీచమైన ఒక రాజకీయ ఎత్తుగడ తప్పితే ఇందులో ఏం లేదు దాన్ని మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు ఎటువంటి విచారణ అయినా ఎదుర్కొంటామని మేమందరం కూడా చెప్పడం జరిగింది ఏజెన్సీలు వచ్చి ప్రశ్నలు అడిగితే తప్పకుండా జవాబు చెప్తాం కానీ మీడియాలో లీకులు ఇచ్చి ఏదో నాయకుల యొక్క మంచి పేరును చెడగొట్టాలనే ప్రయత్నం చేస్తే అది ప్రజలు తిప్పికొడతారని ఈ సందర్భంగా గౌరవనీయులు పెద్దలు భారతదేశ ప్రధానమంత్రి మోదీ గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఈ పందాన్ని మార్చుకోవాలి ప్రజాస్వామ్య యుతంగా ప్రజల దగ్గరికి వెళ్ళి మనం ప్రజలకు ఏం చేస్తాం అని చెప్పుకొని గెలవాలి కానీ ఈడీలను సిబిఐలను ప్రయోగించి గెలవాలనుకుంటే అది మరీ ముఖ్యంగా అత్యంత చైతన్యవంతమైన ప్రజానికం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మీకు సాధ్యపడదని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక అట్లా కాదు కూడదు ఇచ్చేస్తాం అచ్చేస్తాం జైల్లో పెడతాం అంటే పెట్టుకో ఏమవుతుంది భయపడేది ఏముంది ఏం చేస్తారు ఎక్కువ లెక్క ఏం చేస్తారు ఊరేకిస్తారా ఎక్కువ లేకుండా జైల్లో పెడతారు అంతే కదా పెట్టుకోండి రాదు ఏమవుతుంది దాంతో ప్రజలు మనం వెంట ఉన్నంత కాలం ప్రజల కోసం చిత్తశుద్ధితో టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తున్నంత కాలం ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది రాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.